రెండు వేల ఇరవై మూడు ఐపీఎల్ సీజన్ లో కెరియర్ ముగిసిపోయింది అనుకుంటున్నా ఎంతో మంది సీనియర్ ప్లేయర్లు అద్భుతంగా రాణించడం చూస్తూ ఉన్నాం ఇలా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో చాలా రోజుల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన అజిక్య రహ్నే ఇషాంత్ శర్మ అమిత్ మిశ్రా లాంటి ప్లేయర్లు అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చి అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చారని చెప్పాలి అయితే ఎవ్వరు ఊహించని విధంగా మరో సీనియర్ ప్లేయర్ కూడా ఈ సీజన్ లో రీఎంట్రీ ఇచ్చాడు రెండు వేల ఇరవై ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడి అట్ర ప్లాప్ అయ్యాడు ఇక రెండు వేల ఇరవై ఒకటి వేల లో హైదరాబాద్ జట్టు బెస్ట్ ప్రైజ్ కి అతని జట్టులోకి తీసుకుంది కానీ అక్కడ కూడా అతను పెద్దగా సాధించిందేమి లేదు దీంతో వరుసగా రెండు సీజన్లలో కేదార్ జాదవ్ ను కొనుగోలు చేసేందుకు ధైర్యం చూపలేదు ఏ ఫ్రాంచైజీ రెండు కోట్ల బేస్ ప్రైజ్ కి తన పేరును రిజిస్టర్ చేయించుకున్న కేదార్ జాదవ్ అమ్ముడు పోని ప్లేయర్ గానే మిగిలిపోయాడు అయితే రెండు కోట్లంటే తన కోసం అంత పెట్టేందుకు ఎవరు సిద్ధంగా లేరని తెలుసుకున్నాడే ఏమో తన బేస్ ప్రైజ్ ని ఒక కోటికి తగ్గించి ఐపీఎల్ లో రిజిస్టర్ చేయించుకున్నాడు అయినప్పటికీ అతనికి ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు దీంతో రెండు వేల ఇరవై మూడు ఐపీఎల్ సీజన్ కోసం మరాఠీ భాషలో వ్యాఖ్యాతగా మారిపోయాడు కేదార్ జాదవ్ కానీ సడన్ గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో ఛాన్స్ వచ్చింది గాయంతో బెంగళూరు జట్టుకు దూరమైన డేవిడ్ మిల్లే ప్లేస్ లో కేదార్ జాదవ్ ఆర్సీబీ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు అయితే ఇక ఆర్సీబీ తరపున ఆడుతున్న కొంతమంది బ్యాట్స్మెన్ విఫలమవుతున్న నేపథ్యంలో కేదార్ జాదవ్ ఆ సమస్యను తీరుస్తాడని ఆర్సిబి ఆశిస్తుంది ఈ విషయంపై కేదార్ జాదవ్ స్పందించాడు నేను కామెంటరీ చెబుతుంటే సంజయ్ బంగార్ నుంచి కాలు వచ్చింది ఎందుకు అనుకున్నాను కానీ జట్టులో ఛాన్స్ వస్తుందని ఊహించలేకపోయా అంటూ కేదార్ జాదవ్ చెప్పుకొచ్చాడు వాళ్ళు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా రాణిస్తా అంటూ కేదార్ జాదవ్ తెలిపాడు